Hi, hello friends. Name is brother Rajesh, and I welcome you all to our channel that is JR Physics. And today we are going to discuss dimensions and measurements. Already, this chapter we have done videos recorded on our channel, but what video quality is not bad. So, mainly discuss this one. Okay, friends. Dimensions and measurements. Okay, this is the first chapter in 11th class physics. And the first concept that we are going to discuss today, that is, what is physical quantity? Physical quantity ante enti? Asal physical quantity ante enti? Okay friends, okka sari observe cheyandi. Physical quantity. Physical ante enti? Mana chuttu unde things. Physical ante bahiranga manaku kanipistu unde things. Okay? Manaku kanipistu undeve physical things. Physical ante enti? Manaku kanipistu untayi. We can see them. Manam vaadini chudagalam. Okay? We can see them. Physical quantity. Quantity ante enti? Length, mass, time. Vaatini quantities antam. ఇక్కడ ఈ వర్డ్ నుండి మనం ఏం తెలుసుకోగలం అంటే మనకు కనిపిస్తూ ఉండే క్వాంటిటీస్ నే మనం ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఓకే, మనకు కనిపిస్తూ ఉండే క్వాంటిటీస్ నే మనం ఏమంటాం? ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఓకే, దోస్ క్వాంటిటీస్ విచ్ వి కెన్ సీ దెం. ఓకే, దోస్ క్వాంటిటీస్ విచ్ వి కెన్ సీ దెం విత్ అవర్ నేకెడ్ ఐస్, వాటిని ఏమంటాం మనం? ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. దీని డెఫినేషన్ సైన్స్ పరంగా ఏముంది? డెఫినేషన్ మరి సైన్స్ పరంగా ఏముందంటే, దోస్ క్వాంటిటీస్ విచ్ ఆర్ మెజర్డ్ బై ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ and they help to explain physical happenings. Okay friends, science lo matram ee definition undi. Okay, physical quality ante enti? Those qualities which are measured by using physical instruments and they help to explain various physical happenings. Okay? Ye qualities aithe physical instruments tho ni measure avutayo vaadini manam emantam? Physical qualities antam. Okay? Physical instruments ante manaku kanipinche instruments. Okay? Oka quality ni manam physical instrument tho ni measure chestunnam. ఒక క్వాంటిటీని మనం ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ తో మెజర్ చేస్తున్నాం అంటే ఆ క్వాంటిటీ ఏమవుతుంది? దట్ విల్ బికమ్ ద ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, దట్ విల్ బికమ్ ద ఫిజికల్ క్వాంటిటీ. వాట్ ఇస్ ఫిజికల్ క్వాంటిటీ? దోస్ క్వాంటిటీస్ విచ్ ఆర్ మెజర్డ్ బై యూజింగ్ ద ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంది? ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే స్పీడోమీటర్ కానీ, థర్మోమీటర్ కానీ, యామ్ మీటర్ కానీ, ఓల్ట్ మీటర్ కానీ, వాచ్ కానీ, వెయింగ్ మిషన్ కానీ, దీస్ ఆర్ ద ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద క్వాంటిటీస్. అవి ఏ క్వాంటిటీస్? దోస్ ఆర్ ద ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, దోస్ ఆర్ ద ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, అర్థమైనా? ఇంకోసారి. ఓకే, దోస్ క్వాంటిటీస్ విచ్ ఆర్ మెజర్డ్ బై యూజింగ్ ద ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోని మెజర్ అవ్వబడే ప్రతి క్వాంటిటీ కూడా ఏంటి? ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ఎగ్జాంపుల్ ఇంకా ఏముంది? దే హెల్ప్ టు ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫిజికల్ హ్యాపెనింగ్స్. మన చుట్టూ జరిగే పనులను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ ఫిజికల్ క్వాంటిటీస్ యూజ్ అవుతాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఫిజిక్స్లో జరిగే ఏ ప్రక్రియ అయినా కానీ, ఓకే, ఎనీథింగ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ఫిజిక్స్
will be explained by the physical quantities. Okay, anything which happens in physics, everything will be explained by using the physical quantities. Okay, physical quantities are the quantities which are measured by using the physical instruments. Physical instruments ante watch gaani, speedometer gaani, ammeter gaani, voltmeter gaani, thermometer gaani, galvanometer gaani. Okay, ivanni kuda physical instruments. Ippudu manam physical quantities ki examples and vaatini ఏ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ తోని మెజర్ చేస్తాం అవన్నీ కూడా రాసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి అండ్ మైండ్ లో ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫిజికల్ క్వాంటిటీస్ వాటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు లెంగ్త్ I am saying that length is a physical quantity. ఎందుకంటే ఈ లెంగ్త్ ని మనం ఒక సెంటీమీటర్ స్కేల్ తో గాని లేదా మీటర్ స్కేల్ తో గాని మెజర్ చేయగలం. ఓకే, లెంగ్త్ ఇస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ. వై దిస్ ఇస్ ఎ ఫిజికల్ క్వాంటిటీ? బికాస్ ఇట్ ఈస్ మెజర్డ్ బై యూజింగ్ సెంటీమీటర్ ఆర్ మీటర్ స్కేల్. ఇదేంటి? ఇది ఒక ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ తోనే ఈ క్వాంటిటీని మనం మెజర్ చేయగలం కాబట్టి ఆ క్వాంటిటీ ఏమవుతుంది? ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. ఓకే, ఫిజికల్ క్వాంటిటీ. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫిజికల్ క్వాంటిటీ. అండ్ నెక్స్ట్ వన్ స్పీడ్ ఉంది. మనం వెహికల్స్ లో చూసుకుంటే స్పీడ్ ని మెజర్ చేయడానికి స్పీడోమీటర్ యూజ్ చేస్తారు. స్పీడోమీటర్ ఇస్ ఎ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ దీస్ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద స్పీడ్. దెన్ స్పీడ్ విల్ బికమ్ ద ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, స్పీడోమీటర్. నెక్స్ట్ వన్ టెంపరేచర్. ఈ టెంపరేచర్ని మెజర్ చేయడానికి థర్మోమీటర్ యూజ్ చేస్తారు. ఓకే, హాస్పిటల్లో చూసుకున్నట్టయితే క్లినికల్ థర్మోమీటర్, ఇంకా ల్యాబొరేటరీ థర్మోమీటర్. ఓకే, డిఫరెంట్ థర్మోమీటర్స్ ఉంటాయి. ఓకే, ఈ టెంపరేచర్ అనే క్వాంటిటీని మెజర్ చేయడానికి థర్మోమీటర్ అనే ఒక ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాం. సో టెంపరేచర్ ఆటోమేటికలీ ఏమవుతుంది? దట్ విల్ బికమ్ ద ఫిజికల్ క్వాంటిటీ. అండ్ వీ కెన్ ఫీల్ దిస్ టెంపరేచర్. ఓకే, ఫిజికల్ వీ కెన్ ఫీల్ దిస్ టెంపరేచర్ అండ్ వీ కెన్ సీ ద స్పీడ్ అండ్ వీ కెన్ మెజర్ ద లెంగ్త్. ఓకే, మన చుట్టూ ఉండే క్వాంటిటీసే ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, మీకు క్లియర్ కట్ రివిజన్ కావాలి వెంటనే. ఓకే, దోస్ క్వాంటిటీస్ విచ్ ఆర్ మెజర్డ్ బై యూజింగ్ ద ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఫిజికల్ అంటే ఏంటి? మన చుట్టూ ఉండేటివి, మనం వాటిని చూడగలం. వీ కెన్ సీ దెమ్. క్లియర్ కట్ డెఫినేషన్ ఉండాలి, ఎటువంటి కన్ఫ్యూషన్స్ ఉండకూడదు. ఓకే, టెంపరేచర్ ఈస్ మెజర్డ్ బై థర్మోమీటర్. ఓకే, కరెంట్. ఓకే, కరెంట్ని మనం దేనితో మెజర్ చేస్తాం? మనం కరెంట్ని 10th క్లాస్లో మనం చదువుకుని ఉంటాం. కరెంట్ ఈజ్ మెజర్డ్ బై యూజింగ్ ద అమ్మీటర్. అమ్మీటర్తోనే కరెంట్ని మెజర్ చేయగలం మనం. ఓకే, కరెంట్ని అమ్మీటర్తోనే మెజర్ చేయగలం. ఈ కరెంట్ని అమ్మీటర్ అనే ఒక ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ తోని మెజర్ చేయగలం కాబట్టి కరెంట్ ఏమవుతుంది? ఒక ఫిజికల్ క్వాంటిటీ, అమ్మీటర్. నెక్స్ట్ వోల్టేజ్. వోల్టేజ్ ఈస్ మెజర్డ్ బై వోల్ట్మీటర్. ఓకే, వాట్ ఈస్ ఫిజికల్ క్వాంటిటీ? దోస్ ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ మెజర్డ్ బై యూజింగ్ ద ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్? లెంగ్త్, స్పీడ్, టెంపరేచర్, కరెంట్, వోల్టేజ్, ఇంకా వేరియస్, ఇంకా చాలా ఉంటాయి. మాస్, టైము, ఫోర్సు, వర్క్, ఎనర్జీ, ఇంకా డిఫరెంట్ క్వాంటిటీస్ ఉంటాయి. ఓకే, మన ఫిజిక్స్లో జరిగే ప్రతి పనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఫిజికల్ క్వాంటిటీస్ యూజ్ అవుతాయి. ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫిజికల్ హ్యాపెనింగ్స్.
మన చుట్టూ జరిగే ప్రతి ఫిజికల్ హ్యాపెనింగ్ ని ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అండ్ దేర్ ఆర్ లార్జ్ నంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద నేచర్ ఈ నేచర్ లో దేర్ ఆర్ లార్జ్ నంబర్ చాలా ఎక్కువ ఉంటాయి ఫిజికల్ క్వాంటిటీస్ ఓకే దీస్ ఆర్ ద ఫిజికల్ క్వాంటిటీస్ నోటీస్ యువర్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫిజికల్ క్వాలిటీని యొక్క ఈ ఫిజికల్ క్వాలిటీని ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం మనం ఓకే ఈ ఫిజికల్ క్వాలిటీని ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం అది తెలుసుకుందాం ఓకే రిప్రజెంటేషన్ ఆఫ్ ఫిజికల్ క్వాలిటీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫిజికల్ క్వాలిటీ ఓకే ఫిజికల్ క్వాలిటీ పిక్యూ అంటే ఏంటి ఫిజికల్ క్వాలిటీ ఓకే ఫిజికల్ క్వాలిటీ ఈస్ రిప్రజెంటెడ్ physical quality is represented as a product of its magnitude and unit okay friends physical quality is represented as a product of its magnitude and unit okay physical quality ni dani yokka magnitude and dani yokka unit rendu yokka multiplication tho ni represent chestuntam oka physical quantity ni okay oka physical quantity ni dani yokka magnitude and dani yokka unit rendu yokka multiplication tho ni represent chestuntam represent okay pq ante enti physical quantity okay pq that is equal to magnitude pq that is equal to magnitude multiplied by unit okay this is a representation of physical quantity this is a representation of physical quantity representation of physical quantity okay physical quantity is represented as a product of its magnitude and unit okay idi magnitude idi oka numerical value and idi యూనిట్ ఓకే ఇది ఫిజికల్ క్వాలిటీ యొక్క రిప్రజెంటేషన్ ఇది ఫిజికల్ క్వాలిటీ యొక్క రిప్రజెంటేషన్ ఓకే మ్యాగ్నిట్యూడ్ ని ఎన్ తో రిప్రజెంట్ చేసుకున్నాం యూనిట్ ని యూ సో పిక్యూ దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఈ యూనిట్ ఏది మరి వాట్ ఈస్ దిస్ యూనిట్ ఈ యూనిట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఓకే ఈ యూనిట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మరి ఓకే యూనిట్ ఓకే దీని ఇంపార్టెన్స్ చెప్పే ముందు నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను అయితే నేను టైంని క్యాలిక్యులేట్ చేసిన అండ్ లెంగ్త్ని క్యాలిక్యులేట్ చేసిన ఓకే టైంని క్యాలిక్యులేట్ చేసిన అండ్ లెంగ్త్ని క్యాలిక్యులేట్ చేసిన రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ 10 10 రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ 10 10 ఉంది అయితే నేను ఇప్పుడు ఇక్కడ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ రాస్తున్నాను 10 10 ఇప్పుడు నేను మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ రెండింటిలో లెంగ్త్ ఏది టైం ఏది ఓకే ఈ రెండింటిలో లెంగ్త్ అనే ఫిజికల్ క్వాంటిటీ ఏది టైం అనే ఫిజికల్ క్వాంటిటీ ఏది ఓకే మీరు చెప్పలేరు ఓకే యు కాంట్ ఆన్సర్ ఎందుకంటే మనం వాటి మ్యాగ్నిట్యూడ్ చూసి చెప్పలేము ఓకే ఇది లెంగ్త్ కావచ్చు ఇది టైం కావచ్చు ఓకే ఇది టైం కావచ్చు అది లెంగ్త్ కావచ్చు ఇది లెంగ్త్ కావచ్చు అది టైం కావచ్చు లెంగ్త్ కావచ్చు టైం కావచ్చు మనం మ్యాగ్నిట్యూడ్ చూసి చెప్పలేము ఓకే వి కాంట్ ఆన్సర్ బై సీయింగ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఓకే ఒక ఫిజికల్ క్వాంటిటీని ఇంకో ఫిజికల్ క్వాంటిటీ నుండి సెపరేట్ అవుట్ లేదా డిఫరెన్షియేట్ చేయాలంటే మనకు యూనిట్స్ తప్పనిసరిగా కావాల్సిందే ఓకే ఒక ఫిజికల్ క్వాంటిటీని ఇంకో ఫిజికల్ క్వాంటిటీ నుండి సెపరేట్ చేయాలంటే మనకు యూనిట్స్ తప్పనిసరి తెలిసి ఉండాలి అయితే ఇప్పుడు నేను ఇక్కడ సెక్ అని పెట్టిన ఇక్కడ మీటర్ అని రాసిన సో ఇప్పుడు మీరు వెంటనే చెప్పేస్తారు దిస్ ఈజ్ ద టైం అంటారు అండ్ దిస్ ఈజ్ లెంగ్త్ అంటారు ఓకే this is time and this is length antaru time and length antaru okay idi time ane physical quantity idi length ane physical quantity ippudu meeru cheppagalaru enduku ikkada
టైం యొక్క యూనిట్ ఉంది అండ్ ఇక్కడ లెంగ్త్ యొక్క యూనిట్ ఉంది ఓకే ఇక్కడ టైం యొక్క యూనిట్ ఉంది ఇక్కడ లెంగ్త్ యొక్క యూనిట్ ఉంది ఓకే సెక్ మీటర్ దిస్ ఇస్ ఎ యూనిట్ ఆఫ్ లెంగ్త్ అండ్ దిస్ ఇస్ ఎ యూనిట్ ఆఫ్ టైం ఓకే ఇప్పుడు ఈజీ అయింది ఎప్పుడైతే ఒక ఫిజికల్ క్వాంటిటీ యొక్క యూనిట్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయబడి ఉంటుందో అప్పుడు మనం వెంటనే ఈజీగా చెప్పగలం అది ఏ ఫిజికల్ క్వాంటిటీ అని ఓకే ఈ టైం అనే ఫిజికల్ క్వాంటిటీని ఈ లెంగ్త్ అనే ఫిజికల్ క్వాంటిటీని ఏం సెపరేట్ చేసింది మరి అంటే ఈ టైం నుండి ఈ లెంగ్త్ నుండి ఈ టైం ని సెపరేట్ చేసింది మాత్రం ఒక యూనిట్ మాత్రమే యూనిట్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ వన్ ఫిజికల్ క్వాంటిటీ ఫ్రమ్ ద అదర్ ఓకే యూనిట్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ వన్ ఫిజికల్ క్వాంటిటీ ఫ్రమ్ ద అదర్ ఓకే ఈ టైం అనే ఫిజికల్ క్వాంటిటీని ఈ లెంగ్త్ అనే ఫిజికల్ క్వాంటిటీ నుండి యూనిట్ సెపరేట్ చేసింది So, what is the importance of unit? Unit is used to separate one physical quantity from the other. Okay? Unit. Unit is used to separate one physical quantity from the other physical quantity. Okay? Notice one, friends. Unit is used to separate one PQ and a physical quantity from other. From other PQ. ఓకే ఒక ఫిజికల్ క్వాంటిటీ నుండి ఇంకో ఫిజికల్ క్వాంటిటీని సెపరేట్ అవుట్ చేయడానికి మనం యూనిట్ యూజ్ చేస్తాం ఓకే యూనిట్ ఫిజికల్ క్వాంటిటీని వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ దాని యొక్క యూనిట్ రెండింటి యొక్క ప్రొడక్ట్ తోని మనం రిప్రజెంట్ చేసుకుంటాం పీక్యూ అంటే ఫిజికల్ క్వాంటిటీ పీక్యూ ఈక్వల్ టు ఎన్ ఇంటూ యూ ఎన్ ఈజ్ అ న్యూమరికల్ వాల్యూ మీన్స్ మ్యాగ్నిట్యూడ్ యూ ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ యూనిట్ ఓకే ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కట్ డెఫినేషన్ రావాలి నోట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ యూనిట్ ఓకే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇంకా ఎంజాయ్ కూడా చేస్తుందని అనుకుంటున్నాను ఎంజాయ్ చేయాల్సిందే ఓకే ఫ్రెండ్స్ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ యూనిట్ బేసిక్ Basic properties of units. First property, it should be acceptable. Acceptable. అంటే ఇప్పుడు ఎలా ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఇండియా మొత్తంలో మాస్ ని మెజర్ చేయడానికి కేజీస్ మనం యూజ్ చేస్తాం మాస్ ని మెజర్ చేయడానికి కేజీస్ యూజ్ చేస్తాం ఇండియాలో ఉన్న 28 స్టేట్స్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఓకే ఇండియాలో ఉన్న 28 స్టేట్స్ అన్ని కూడా మాస్ ని కేజీస్ లో మెజర్ చేస్తాయి ఒకవేళ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాస్ ని కేజీస్ లో మెజర్ చేయకపోతే ఏమవుతుంది ఏమవుతుంది అప్పుడు ఇండియాలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ అని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి కష్టం అవుతుంది అంటే ఇక్కడ యూనిట్ అనేది ఇట్ షుడ్ బి అక్సెప్టబుల్ బై ఆల్ మనం చేయకపోతే మనకే కష్టం వస్తుంది ఈ యూనిట్ ఏం చేయాలంటే ఇట్ షుడ్ బి అక్సెప్టబుల్ బై ఎవ్రీ వన్ ఇన్ ఇండియా ఓకే ఈ యూనిట్ ని ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలి ఓకే ఇట్ షుడ్ బి అక్సెప్టబుల్ ఇట్ షుడ్ బి అక్సెప్టబుల్ ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తేనే అది స్టాండర్డ్గా కరెక్ట్గా ఉంటుంది ఇట్ షుడ్ బి అక్సెప్టబుల్ అప్పుడే అది యూనిట్ అవుతుంది ఓకే ఇట్ షుడ్ బి అక్సెప్టబుల్ బై ఆల్ సెకండ్ వన్ ఇట్ షుడ్ బి డిస్టింగ్యూజబుల్ డిస్టింగ్యూజబుల్ అంటే ఒక యూనిట్ నుండి ఇంకో యూనిట్ డిస్టింగ్విష్ కావాలి ఇప్పుడు టైం యొక్క యూనిట్ సెకండ్స్ ఓకే అండ్ లెంగ్త్ యొక్క యూనిట్ మీటర్ ఈ మీటర్ నుండి ఈ సెకండ్ డిఫరెన్షియేట్ కావాలి డిస్టింగ్విష్ కావాలి అంటే రెండు సేమ్ కావద్దు ఓకే ఇప్పుడు టైం యొక్క యూనిట్ ఏంది సెకండ్ ఓకే లెంగ్త్ యొక్క యూనిట్ ఏంది మీటర్ ఈ మీటర్ ఈ సెకండ్ నుండి డిస్టింగ్విష్ కావాలి అంటే యూనిట్స్ షుడ్ బి డిస్టింగ్విషబుల్ యూనిట్స్ షుడ్ బి డిస్టింగ్యూజబుల్ రెండు రెండు కలిసిపోవద్దు వాటి అవి విడిపోతూనే ఉండాలి ఓకే వాటి మధ్యలో లింకులు ఉండద్దు వాటి అవి డిఫరెంట్గానే ఉండాలి ఓకే లెంగ్త్ యొక్క యూనిట్ టైం యొక్క యూనిట్ రెండే కూడా డిస్టింగ్యూస్ అవ్వాలి ఓకే యూనిట్ షుడ్ బి డిస్టింగ్యూజబుల్ అండ్ థర్డ్ వన్ ఇట్ షుడ్ బి స్టాండర్డ్
స్టాండర్డ్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఇది 30 మీటర్స్ స్కేల్ ఉంది. ఇది 30 మీటర్స్ స్కేల్, సారీ ఫ్రెండ్స్, సారీ, ఇది 30 సెంటీమీటర్స్ స్కేల్ ఉంది. అంటే 30 సెంటీమీటర్స్ అంటే ఇంత ఉంటుంది. ఓకే, ఇది స్టాండర్డ్. మీ ఫ్రెండ్ వచ్చి అరే 30 సెంటీమీటర్స్ ఇంత ఉండదురా, 30 సెంటీమీటర్స్ ఇంతే ఉంటుంది, అంటే ఈ హాఫ్ మాత్రమే 30 సెంటీమీటర్స్ అని అంటాడు. అప్పుడు నువ్వు ఏమంటావు, అరే దిమా గిట్ట పోయిందా, అది 15 సెంటీమీటర్స్, అది 30 సెంటీమీటర్స్ కాదురా అని అంటావు. అంటే నువ్వు మెజర్ చేసిన 30 సెంటీమీటర్స్ ఎంత ఉంటుందో మీ ఫ్రెండ్ మెజర్ చేసిన 30 సెంటీమీటర్స్ కూడా అంతే ఉండాలి. ఓకే, నువ్వు మెజర్ చేసిన 1 మీటర్, నువ్వు మెజర్ చేసిన 1 మీటర్ ఎంత ఉంటే నీ ఫ్రెండ్ మెజర్ చేసిన 1 మీటర్ కూడా ఎంతే ఉండాలి. ఓకే, మీ ఫ్రెండ్ మెజర్ చేసిన 1 కిలోమీటర్ ఎంత ఉంటే నువ్వు మెజర్ చేసిన 1 కిలోమీటర్ కూడా అంతే ఉండాలి. అంటే ఇట్ షుడ్ బి స్టాండర్డ్, అది ఫిక్స్డ్ ఉండాలి, అది చేంజ్ కావద్దు. నువ్వు మెజర్ చేసిన 1 మీటర్ ఎంత ఉంటే మీ ఫ్రెండ్ కూడా ఇంతే 1 మీటర్, మీ అమ్మ కూడా ఇంత మెజర్ చేస్తుంది, మీ నాన్న కూడా ఇంత మెజర్ చేస్తుంది, మీ ఇంకా మీ టీచర్స్ కూడా ఇంతే 1 మీటర్ అంటే ఇంతే. అంటే ఇట్ షుడ్ బి స్టాండర్డ్, అది ఫిక్స్డే ఉండాలి, అది చేంజ్ కావద్దు. ఓకే, అండ్ ఫోర్త్ వన్, ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫరబుల్. ట్రాన్స్ఫరబుల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు మన కంట్రీ ఇప్పుడు మాస్ ని కేజీస్లో మెజర్ చేస్తుంది, వేరే కంట్రీ మాస్ ని పౌండ్స్లో మెజర్ చేస్తుంది. అంటే వాళ్ళకు కేజీస్ అంటే ఏంటో కన్వర్షన్ తెలిసి ఉండాలి, మనకు పౌండ్స్ అంటే ఏంటో కన్వర్షన్ తెలిసి ఉండాలి. అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి ఎలాంటి ప్రాబ్లం కలిగించవద్దు. ఓకే, ఇంపోర్ట్స్కి ఎక్స్పోర్ట్స్కి ఎలాంటి ప్రాబ్లం కలిగించవద్దు, బిజినెసెస్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ కలిగించవద్దు. అంటే ట్రాన్స్ఫర్ అవ్వగలగాలి, కన్వర్ట్ కాగలగాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ యూనిట్స్. యాక్సెప్టబుల్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరితో యాక్సెప్ట్ కావాలి, ఇట్ షుడ్ బి యాక్సెప్టబుల్ బై ఆల్. ఓకే, ఇట్ షుడ్ బి యాక్సెప్టబుల్ అంటే అందరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అందరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. డిస్టింగ్విజిబుల్ అంటే ఒక యూనిట్ నుండి ఇంకో యూనిట్ డిస్టింగ్విజ్ కావాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ అండ్ మీటర్ రెండు కూడా డిస్టింగ్విజిబుల్ కావాలి. ఓకే, నెక్స్ట్ వన్ స్టాండర్డ్ అంటే ఫిక్స్డ్, అది ఇంకా చేంజ్ కావద్దు. నువ్వు మెజర్ చేసిన 1 మీటర్ ఎంత ఉంటుందో మీ ఫ్రెండ్ మెజర్ చేసిన 1 మీటర్ కూడా అంతే ఉండాలి. ఓకే, ఇట్ షుడ్ బి ఫిక్స్డ్. ట్రాన్స్ఫరబుల్ అంటే ట్రాన్స్ఫర్ కాగలగాలి, కన్వర్ట్ కాగలగాలి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కి ఎలాంటి ప్రాబ్లం తెప్పించదు. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ యూనిట్స్. ఓకే ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఏం లేదు. ఇప్పుడు మన కంట్రీలో మాస్ ని కేజీస్లో మెజర్ చేస్తారు. అయితే అప్పుడు సైంటిస్ట్ ఏమన్నారంటే, అరే కేజీస్ ని లెంగ్త్ యొక్క యూనిట్ మీటర్తోని, తర్వాత టైం యొక్క యూనిట్ సెకండ్స్తోని కంబైన్ చేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, అప్పుడు ఈజీగా ఉంటుంది, కన్వర్షన్స్ కూడా ఈజీ ఉంటాయి. సో అది కంబైన్ చేసుకోండి అని చెప్పింది అన్నాడు. మన ఇండియాలో ఇప్పుడు ఎంకేఎస్ ఇదొక సిస్టమ్ ఆఫ్ యూనిట్ మనం ఫాలో అవుతున్నాం, వేరే కంట్రీ ఇంకో సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని ఫాలో అవుతుంది, ఇంకో కంట్రీ ఇంకో సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని ఫాలో అవుతుంది. ఓకే, అక్కడ వాళ్ళ కండిషన్స్, డిఫరెంట్ కంట్రీస్లలో వాళ్ళ కండిషన్స్కి వాళ్ళు ఒక సెపరేట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని సెట్ చేసుకున్నారు. మన కంట్రీలో ఎంకేఎస్, అమెరికాలో ఎఫ్పిఎస్, ఇంకా వేరే కంట్రీస్లలో సిజిఎస్, ఇంకా వేరే కంట్రీలో ఇంకా వేరేది. ఓకే, ఇప్పుడు వేరే వేరే కంట్రీస్కి వేరే వేరే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ కంట్రీస్ అన్నిటికీ ఒక ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ ఉంటుంది, అండ్ దట్ ఈస్ ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్. ఓకే, ఈ కంట్రీస్ అన్నిటినీ ఓకే ఒక ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ ఉంటుంది, దట్ ఈస్ ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్. ఇంకా ఇండివిజువల్ కంట్రీస్కి వారి యొక్క సెపరేట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి, మనకి ఎంకేఎస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 3 సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ వన్ ఎంకేఎస్, సెకండ్ వన్ సిజిఎస్, థర్డ్ వన్ ఎఫ్పిఎస్. ఎంకేఎస్ లెంగ్త్,
MKS system lo length ni meters lo meter is a unit in MKS system for the length and for mass that is kilogram and for time that is second. अरे CGS सिस्टम लो लेंथ యొక్క యూనిట్ సెంటీమీటర్ మాస్ యొక్క యూనిట్ గ్రామ్ టైం యొక్క యూనిట్ సెకండ్ అదే FPS సిస్టం లో లెంగ్త్ యొక్క యూనిట్ ఫుట్ మాస్ యొక్క యూనిట్ పౌండ్ అండ్ టైం యొక్క యూనిట్ సెకండ్ ఈ మూడు సిస్టం ఆఫ్ యూనిట్స్ లో టైం యొక్క యూనిట్ సేమ్ ఉంది సెకండ్ 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 बट MKS सिस्टम लो लेंथ యొక్క యూనిట్ మీటర్ CGS సిస్టం లో లెంగ్త్ యొక్క యూనిట్ సెంటీమీటర్ FPS సిస్టం లో లెంగ్త్ యొక్క యూనిట్ ఫుట్ ఓకే అండ్ MKS సిస్టం లో మాస్ యొక్క యూనిట్ కిలోగ్రామ్ అండ్ CGS సిస్టం లో మాస్ యొక్క యూనిట్ గ్రామ్ అండ్ FPS సిస్టం లో మాస్ యొక్క యూనిట్ పౌండ్ ఓకే ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి దీస్ ఆర్ ద 3 మేజర్ సిస్టం ఆఫ్ యూనిట్స్ ఓకే SI సిస్టం ఏది మరి SI system అంటే ఏం లేదు MKS system is a SI system ఇదే MKS system ఏ SI system MKS system ఏ SI system మన ఇండియా ఏది ఫాలో అవుతుంది MKS system ఇండియా ఇస్ ఫాలోయింగ్ MKS system అండ్ MKS system is a SI system of units నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఇస్ ద కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ conversion of units conversion of units conversion of units తెలుసుకున్న ముందు మళ్ళీ ఫిజికల్ క్వాంటిటీ యొక్క రిప్రజెంటేషన్ ఇది pq దట్ ఇస్ ఈక్వల్ టు nu pq దట్ ఇస్ ఈక్వల్ టు nu అయితే ఇప్పుడు 1 కిలోమీటర్ ఈక్వల్ టు హౌ many meters దట్ ఇస్ 1000 meters 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 meters ఇక్కడ నేను 1 కిలోమీటర్ నుండి అంటే కిలోమీటర్ నుండి మీటర్ లోకి కన్వర్ట్ చేసుకున్నా ఓకే ఒక యూనిట్ నుండి ఇంకో యూనిట్ లోకి కన్వర్ట్ చేసుకున్నా ఇక్కడ ఏమేం చేంజ్ అయినాయి మరి 1 కిలోమీటర్ నుండి అంటే కిలోమీటర్ నుండి మీటర్ లోకి చేంజ్ చేసినప్పుడు ఏమేం చేంజ్ అయినాయి ఇక్కడ మాగ్నిట్యూడ్ చేంజ్ అయ్యింది ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1000 ఉంది సో మాగ్నిట్యూడ్ చేంజ్ అయ్యింది మాగ్నిట్యూడ్ చేంజ్ అయ్యింది మాగ్నిట్యూడ్ చేంజ్డ్ ఇంకా ఏం చేంజ్ అయ్యింది ఇక్కడ కిలోమీటర్ ఉంది ఇక్కడ మీటర్ ఉంది సో యూనిట్ కూడా చేంజ్ అయ్యింది యూనిట్ కూడా చేంజ్ అయ్యింది యూనిట్ ఆల్సో చేంజ్డ్ యూనిట్ చేంజ్డ్ అంటే ఎప్పుడు మనం ఒక కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ ఒక యూనిట్ నుండి ఇంకో యూనిట్ కి చేంజ్ చేసేటప్పుడు మాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది యూనిట్ కూడా చేంజ్ అవుతుంది బట్ ఫిజికల్ క్వాలిటీ రిమైన్స్ సేమ్ కిలోమీటర్ కూడా లెంగ్త్ అండ్ మీటర్ కూడా లెంగ్త్ ఓకే కిలోమీటర్ ఏంది దిస్ ఇస్ అ యూనిట్ ఆఫ్ లెంగ్త్ ఓకే కిలోమీటర్ ఏంది ఇట్ ఇస్ అ యూనిట్ ఆఫ్ లెంగ్త్ అండ్ మీటర్ ఏంది దిస్ ఇస్ ఆల్సో యూనిట్ ఆఫ్ లెంగ్త్ ఓకే రెండు కూడా లెంగ్త్ యొక్క యూనిట్స్ అంటే ఒక యూనిట్ నుండి ఇంకో యూనిట్ కి చేంజ్ చేసినప్పుడు దాని యొక్క మాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది దాని యొక్క యూనిట్ చేంజ్ అవుతుంది బట్ physical quantity remains same physical quantity pq remains same during the conversion of unit remains same during the conversion of units okay friends 1 kilometer equal to 1000 meter కిలోమీటర్ నుండి మీటర్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం దిస్ ఇస్ అ కన్వర్షన్ ఆఫ్ యూనిట్ 1 ఉంది ఇక్కడ 1000 ఉంది ఇక్కడ మాగ్నిట్యూడ్ 1 ఉంది ఇక్కడ 1000 ఉంది సో మాగ్నిట్యూడ్ చేంజ్ అయ్యింది మాగ్నిట్యూడ్ చేంజ్ అయ్యింది ఇక్కడ కిలోమీటర్ ఉంది ఇక్కడ మీటర్ ఉంది సో యూనిట్ కూడా చేంజ్ అయ్యింది బట్ కిలోమీటర్ కూడా లెంగ్త్ యూనిటే మీటర్ కూడా లెంగ్త్ యూనిటే సో ఫిజికల్ క్వాంటిటీ లెంగ్త్ అండ్ ఫిజికల్ క్వాంటిటీ ఇక్కడ సేమ్ ఉన్నది డ్యూరింగ్ ద కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ అదే ఇది ఫిజికల్ క్వాంటిటీస్ రిమైన్ సేమ్ డ్యూరింగ్ ద కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ డ్యూరింగ్ ద కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ సో దీన్ని ఎలా రాసుకుంటామంటే ఇప్పుడు
PQ that is equal to NU. Okay, N1 U1 that is equal to N2 U at last one. Okay, N1 U1 that is equal to N2 U2 that is equal to constant. Constant. PQ. అర్థమైందా అర్థం కదా అర్థం కాదనుకుంటా ఇంకోసారి ఫిజికల్ క్వాంటిటీ దట్ ఈస్ ఈక్వల్ టు n ఇంటూ u ఓకే n1 u1 దట్ ఈస్ ఈక్వల్ టు n2 u2 ఓకే pq దట్ ఈస్ ఈక్వల్ టు n1 u1 దట్ ఈస్ ఈక్వల్ టు n2 u2 ఇక్కడ కాన్స్టెంట్ ఏంది ఫిజికల్ క్వాంటిటీ రిమైన్స్ సేమ్ సేమ్ ఓకే సేమ్ కాబట్టి కాన్స్టెంట్ సో pq ఫిజికల్ క్వాంటిటీస్ రిమైన్ కాన్స్టెంట్ ओके पीक्यू इज कांस्टेंट ओके फ्रेंड्स దీని ఎలా రాసుకుంటాం డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కాన్స్టెంట్ ओके డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కాన్స్టెంట్ n into u డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కాన్స్టెంట్ దెన్ ఇట్ బికమ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అనేది నోట్ చేసుకోండి ఓకే PQ దట్ ఇస్ ఈక్వల్ టు N1 U1 దట్ ఇస్ ఈక్వల్ టు N2 U2 దట్ ఇస్ కాన్స్టెంట్ PQ ఇస్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ద కన్వర్జన్ ఆఫ్ యూనిట్స్ NU డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కాన్స్టెంట్ ఓకే ఫ్రెండ్స్ NU డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు constant then numerical value will be inversely proportional to unit okay numerical value magnitude into unit directly proportional to constant then magnitude will be inversely proportional to the unit దీని మనం ఏం చెప్పగలం మనం magnitude పెరుగుతే okay magnitude increase అవుతే unit ఏమవుతుంది decrease అవుతుంది okay ఒకవేళ యూనిట్ ఇంక్రీజ్ అవుతే మ్యాగ్నిట్యూడ్ డిక్రీజ్ అవుతుంది మనం చూస్తున్నాం ఆల్రెడీ 1 km దట్ ఈస్ ఈక్వల్ టు 1000 meters ఇక్కడ కిలోమీటర్ ఈజ్ ద లార్జెస్ట్ యూనిట్ ఇన్ కంపారిజన్ టు మీటర్ అండ్ కిలోమీటర్ కిలోమీటర్ ఈజ్ ద లార్జెస్ట్ యూనిట్ కిలోమీటర్ ఇక్కడ యూనిట్ పెద్దయినప్పుడు మ్యాగ్నిట్యూడ్ చిన్నగా ఉన్నది ఓకే యూనిట్ కిలోమీటర్ పెద్దయినప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది 1 ఉంది ఇక్కడ మీటర్ ఉన్నప్పుడు ఇక్కడ 1000 ఉంది ఓకే వెన్ ద యూనిట్ ఇస్ బిగ్గర్ కిలోమీటర్ అనేది ఒక పెద్ద యూనిట్ కానీ దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత 1 ఓకే వెన్ ద యూనిట్ ఇస్ బిగ్గర్ మ్యాగ్నిట్యూడ్ విల్ బి స్మాలర్ వెన్ ద యూనిట్ ఇస్ స్మాలర్ మ్యాగ్నిట్యూడ్ విల్ బి బిగ్గర్ బిగ్గర్ ఓకే ఇక్కడ మీటర్ ఉంది ఇక్కడ 1000 ఉంది ఇక్కడ కిలోమీటర్ ఉంది ఇక్కడ 1 ఉంది సో మ్యాగ్నిట్యూడ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద యూనిట్ ఇక్కడ మనం ఇంకొకటి రాసుకోవాలి దట్ ఈస్ N1 U1 దట్ ఈస్ ఈక్వల్ టు N2 U2 దట్ ఈస్ ఈక్వల్ టు PQ ఓకే ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి ఇప్పుడు ప్రాబ్లం చేసుకుందాం ओके फ्रेंड्स फर्स्ट क्वेश्चन कन्वर्ट 360 km पर आवर टू मीटर पर सेकंड ओके फ्रेंड्स फर्स्ट क्वेश्चन दे आर आस्किंग टू फाइंड कन्वर्ट 360 किलोमीटर पर आवर टू मीटर पर सेकंड ओके फ्रेंड्स फर्स्ट ऑफ ऑल మనం ఏం చూడాలంటే ఇక్కడ ఏ ఫిజికల్ క్వాంటిటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు ఓకే ఏ ఫిజికల్ క్వాంటిటీ కిలోమీటర్ పర్ అవర్ దేని యూనిట్ అది డిస్టెన్స్ కిలోమీటర్ ఇస్ ద యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ అవర్ దట్ ఇస్ టైం డిస్టెన్స్ బై టైం ఏంది దట్ ఇస్ స్పీడ్ సో స్పీడ్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
ఏమిచ్చారు 360 కిలోమీటర్ పర్ అవర్ యు హావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటు మీటర్ పర్ సెకండ్ మీటర్ పర్ సెకండ్ ఏ లేదు ఫ్రెండ్స్ ఈ కిలోమీటర్ ఈ మీటర్ ఈ అవర్ ఈ సెకండ్ వీటి మధ్యలో మనకు రిలేషన్స్ తెలిసి ఉంటే ప్రాబ్లం తొందరగా అయిపోతుంది రిలేషన్ ఏంది 1 కిలోమీటర్ దట్ ఇస్ ఈక్వల్ టు 1000 మీటర్స్ ఓకే అండ్ 1 అవర్ దట్ ఇస్ ఈక్వల్ టు 60 మినిట్స్ అండ్ 1 మినిట్ లో 60 సెకండ్స్ దట్ ఇస్ ఈక్వల్ టు 3600 సెకండ్స్ ఓకే మన ఇంకేమ తర్వాత ఇంకా ఏం అవసరం లేదు మన తెలిసిన ఫార్ములా ఏంది n1 u1 దట్ ఇస్ ఈక్వల్ టు n2 u2 ఇక్కడ n1 ఏంది దట్ ఇస్ 360 n2 ఏంది మనకు తెలియదు u1 ఏంది దట్ ఇస్ కిలోమీటర్ పర్ అవర్ u2 ఏంది దట్ ఇస్ మీటర్ పర్ సెకండ్ ఓకే n1 360 అండ్ u1 కిలోమీటర్ పర్ అవర్ కిలోమీటర్ పర్ అవర్ అండ్ n2 మనకు తెలియదు ఇంటూ మీటర్ పర్ సెకండ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ ఇది మనకు తెలిస్తే మీకు సగం ప్రాబ్లం వచ్చేసినట్టు సగం ప్రాబ్లం అయిపోయినట్టు సో ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్ 360 1 కిలోమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ 1000 అంటే 10 టు ది పవర్ ఆఫ్ 3 మీటర్స్ 1 అవర్ ఈక్వల్ టు 3600 సెకండ్స్ దట్ ఈస్ ఈక్వల్ టు అండ్ ఇటు ట్రాన్స్ఫర్ చేసుకోండి సెకండ్ మీదకి వస్తుంది మీటర్ డౌన్వర్డ్స్ దట్ ఈస్ ఈక్వల్ టు n2 ఓకే ఫ్రెండ్స్ ఈ మీటర్ క్యాన్సల్ ఈ సెకండ్ క్యాన్సల్ అండ్ ఈ జీరో క్యాన్సల్ అండ్ 36 వన్ ద 36 వన్ ద 80 ఓకే అండ్ ఇక్కడ ఒక టెన్ క్యాన్సల్ సో ఏమొస్తుంది n2 దట్ ఈస్ ఈక్వల్ టు 100 n2 దట్ ఈస్ ఈక్వల్ టు 100 సో 360 km పర్ అవర్ దట్ ఈస్ ఈక్వల్ టు 100 మీటర్ పర్ సెకండ్ ఓకే ఫ్రెండ్స్ 360 కిలోమీటర్ పర్ అవర్ దట్ ఈస్ ఈక్వల్ టు 100 మీటర్ పర్ సెకండ్ ఓకే మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి కన్వర్ట్ 360 కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ 360 కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏ ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చారో అది చూసుకోవాలి కిలోమీటర్ పర్ అవర్ కిలోమీటర్ ఈస్ అ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ అవర్ ఈస్ అ యూనిట్ ఆఫ్ టైం డిస్టెన్స్ అపాన్ టైం దట్ ఈస్ స్పీడ్ సో స్పీడ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఓకే స్పీడ్ 360 కిలోమీటర్ పర్ అవర్ వి హావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ ఇక్కడ కిలోమీటర్ ఉంది ఇక్కడ మీటర్ ఉంది ఇక్కడ అవర్ ఉంది ఇక్కడ సెకండ్ ఉంది సో వీటి మధ్యలో మనకు రిలేషన్ తప్పకుండా తెలవాలి సో 1 కిలోమీటర్ దట్ ఈస్ ఈక్వల్ టు 1000 మీటర్స్ అండ్ 1 అవర్ దట్ ఈస్ ఈక్వల్ టు 3600 సెకండ్స్ ఓకే మనకు తెలిసిన కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ ఓకే ప్రీవియస్ ఓకే మనకు తెలిసింది n1 u1 ఈక్వల్ టు n2 u2 ఓకే n1 u1 దట్ ఈస్ ఈక్వల్ టు n2 u2 n1 ఏంది 360 u1 ఏంది కిలోమీటర్ పర్ అవర్ u1 అంటే ఏంది యూనిట్ n అంటే ఏంది మాగ్నిట్యూడ్ 360 కిలోమీటర్ పర్ అవర్ n2 మనకు అదే కావాలి u2 మీటర్ పర్ సెకండ్ ఓకే మొత్తం సాల్వ్ చేస్తే మనకు n2 ఈక్వల్ టు 100 వస్తుంది సో 360 కిలోమీటర్ పర్ అవర్ దట్ ఈస్ ఈక్వల్ టు 100 మీటర్ పర్ సెకండ్ ఓకే ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ కన్వర్షన్ గురించి కన్వర్ట్ సెకండ్ క్వశ్చన్ కన్వర్ట్ 1 న్యూటన్ ఆఫ్ ఫోర్స్ టు సిజిఎస్ సిస్టమ్ ఓకే ఏ క్వశ్చన్ ఫ్రెండ్స్ కన్వర్ట్ 1 న్యూటన్ ఆఫ్ ఫోర్స్ టు సిజిఎస్ సిస్టమ్ ఓకే ఫోర్స్ ఇక్కడ ఏ ఫిజికల్ క్వాంటిటీ గురించి మాట్లాడుతున్నారు ఫోర్స్ ఇక్కడ ఆల్రెడీ ఎంకే సిస్టమ్ ఆర్ ఎస్ఐ సిస్టమ్ ఓకే వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ దట్ ఈస్ న్యూటన్ ఇక్కడ ఆల్రెడీ యూనిట్ ఇచ్చారు ఈ ఎంకేఎస్ సిస్టమ్ నుండి సిజిఎస్ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేయబడుతుంది ఓకే ఎంకేఎస్ సిస్టమ్ లేదా ఎస్ఐ సిస్టమ్ నుండి
సిజే సిస్టమ్ లోకి కన్వర్ట్ చేయమంటారు. ఓకే, ఇక్కడ ఎంకే సిస్టమ్ గురించి వచ్చింది కాబట్టి ఎస్ఐ సిస్టమ్ అన్న ఎంకే సార్ ఒకటే. ఓకే, ఇక్కడ లెంగ్త్ ని మనం లెంగ్త్ ని మీటర్ లో మెజర్ చేస్తాం, అంటే మీటర్ ఇస్ ద యూనిట్ హియర్ అండ్ మాస్ కేజీ, టైం సెకండ్. అదే ఇక్కడ సిజే సిస్టమ్ లో లెంగ్త్ ని సెంటీమీటర్లలో అండ్ మాస్ ని గ్రాములలో అండ్ టైం ని సెకండ్లలో. ఇక్కడ మనకు వీటి మధ్యలో కన్వర్షన్ తెలిసి ఉండాలి, అంటే రిలేషన్స్ మీటర్ సెంటీమీటర్ కి రిలేషన్, కేజీ గ్రామ్ కి రిలేషన్, సెకండ్ సెకండ్ అవసరం లేదు. 1 మీటర్ ఈక్వల్ టు 10 టు పవర్ ఆఫ్ 2 cm సెంటీమీటర్, 1 కేజీ దట్ ఇస్ ఈక్వల్ టు 10 టు పవర్ ఆఫ్ 3 గ్రామ్స్. ఓకే, ఇది మనకు తెలుసు. అంటే ఎంకేఎస్ సిస్టమ్ నుండి సిజే సిస్టమ్ లోకి కన్వర్షన్స్ అడిగినప్పుడు వాటి మధ్యలో మనకు రిలేషన్స్ తెలవాలి. ఓకే, మీటర్ సెంటీమీటర్, మీటర్ సెంటీమీటర్, కిలోగ్రామ్ గ్రామ్. ఓకే, 1 సెకండ్ ఈక్వల్ టు 1 సెకండ్. ఓకే, దీస్ ఆర్ ద రిలేషన్స్. ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ గురించి అడిగారు కాబట్టి, మనకు ఫోర్స్ యొక్క ఫార్ములా కూడా తెలిసి ఉండాలి. ఓకే, ఇక్కడ ఫోర్స్ గురించి అడిగారు కాబట్టి మనకు ఫోర్స్ యొక్క ఫార్ములా కూడా తెలిసి ఉండాలి. ఓకే, వాట్ ఈస్ ఫోర్స్? దట్ ఈస్ మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే, ఎంకే సిస్టమ్, ఇది ఎంకే సిస్టమ్ లో. ఓకే, మాస్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మాస్ ఇన్ ఎంకే సిస్టమ్? దట్ ఈస్ కేజీ. యాక్సలరేషన్ అంటే ఏంది? దట్ ఈస్ స్పీడ్ అపాన్ టైం. స్పీడ్ అంటే ఏంది? మరి లెంగ్త్ అపాన్ టైం, అంటే మీటర్ అపాన్ టైం, దట్ ఈస్ ఈక్వల్ టు మీటర్ అపాన్ టైం స్క్వేర్. టైం అంటే సెకండ్ స్క్వేర్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, దిస్ ఈస్ అ ఫోర్స్ ఇన్ ఎంకే సిస్టమ్. ఈ కేజీ మల్టిప్లైడ్ బై మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మనం ఏమంటాం? న్యూటన్ అంటాం. దిస్ ఈస్ న్యూటన్. ఓకే ఫ్రెండ్స్, ఇంకోసారి చెప్తా వినండి, మనకి ఇక్కడ ఫోర్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దాని యొక్క ఫార్ములా తెలిసి ఉండాలి. ఇది న్యూటన్ సెకండ్ లా. ఫోర్స్ ఈక్వల్ టు దట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇన్ మాస్ అండ్ యాక్సలరేషన్. ఓకే, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మాస్ ఇన్ ఎంకే సిస్టమ్? దట్ ఈస్ కేజీ. అండ్ వాట్ ఈస్ యాక్సలరేషన్? దట్ ఈస్ స్పీడ్ అపాన్ టైమ్. అండ్ వాట్ ఈస్ స్పీడ్? దట్ ఈస్ లెంగ్త్ అపాన్ టైమ్. అండ్ దట్ ఈస్ మీటర్ అపాన్ సెకండ్ స్క్వేర్. కేజీ మల్టిప్లైడ్ బై మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దట్ ఈస్ న్యూటన్, 1 న్యూటన్. ఓకే, దట్ ఈస్ న్యూటన్. సేమ్ ఇదే సిజే సిస్టమ్ లో వస్తుంది. ఫోర్స్ ఈక్వల్ టు కేజీస్, కేజీ ప్లేస్ లో గ్రామ్, మీటర్ ప్లేస్ లో సిఎం, సెకండ్ స్క్వేర్. దిస్ ఈస్ ద ఫోర్స్ ఇన్ సిజే సిస్టమ్. దీన్ని మనం ఏమంటాం అంటే డైన్ అంటాం. ఓకే, దిస్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఫోర్స్. డైన్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ సిజే సిస్టమ్. ఓకే, డైన్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ సిజే సిస్టమ్. న్యూటన్ ఇస్ ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ఎంకేఎస్ సిస్టమ్. ఓకే, మళ్ళీ చెప్తాను వినండి, న్యూటన్ ఇస్ ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ఎంకేఎస్ సిస్టమ్, డైన్ ఇస్ ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ సిజిఎస్ సిస్టమ్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనకు కన్వర్షన్ కావాలి, అంటే 1 న్యూటన్ ఈక్వల్ టు హౌ మెనీ డైన్స్. ఓకే, ఎంకేఎస్ సిస్టమ్ లో ఉన్న ఫోర్స్ కి అండ్ సిజిఎస్ సిస్టమ్ లో ఉన్న ఫోర్స్ వాటి యొక్క మధ్యలో రిలేషన్ ఏంది? ఓకే, 1 న్యూటన్ ఈక్వల్ టు హౌ మెనీ డైన్స్ అనేది మన క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఏం లేదు, N1U1 దట్ ఈస్ ఈక్వల్ టు N2U2. N1 ఏంటి మరి? 1. U1 ఏంటి మరి? న్యూటన్. న్యూటన్ అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, N2 మనకు తెలియదు, U2 దిస్ ఇస్ గ్రామ్ సెంటీమీటర్ సెకండ్ స్క్వేర్. ఓకే, నోటీస్ టు ఫ్రెండ్స్, దీన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేద్దాం. ఓకే, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు N2 గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ N2 మనకు తెలవాలి, తెలిస్తే ప్రాబ్లం అయిపోయినట్టు. ఓకే ఫ్రెండ్స్, 1 ఇంటూ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు N2 ఇంటూ గ్రామ్ సిఎం సెకండ్ స్క్వేర్. ఓకే, 1 కేజీ దట్ ఈస్ ఈక్వల్ టు 10 టు పవర్ ఆఫ్ 3 గ్రామ్స్, 1 మీటర్ దట్ ఈస్ ఈక్వల్ టు 10 టు పవర్ ఆఫ్ 2 సెంటీమీటర్, అండ్ సెకండ్ స్క్వేర్ అండ్ ఈ సెకండ్ స్క్వేర్ ఇటు పోతే మల్టిప్లికేషన్ లోకి వస్తుంది, అండ్ ఈ సెంటీమీటర్ ఇటు డివిజన్ లోకి వచ్చేస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు N2. ఓకే,
observe your difference. 1 kg that is equal to 10 to the power of 3 grams. 1 meter that is equal to 10 to the power of 2 centimeter. Second cell is second square. Okay? And ikkada unna gram ikkada division lo vastundi. Okay? Ikkada division lo vastundi. Okay? Ikkada division lo vachestundi. And n to n. ఇక్కడ ఈ సెకండ్ స్క్వేర్ ఈ సెకండ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది లేదా దీన్ని మనం ఇంకా చాలా డీటెయిల్ గా రాసుకోవచ్చు ఏం లేదు ఫ్రెండ్స్ 1 కేజీ దట్ ఇస్ ఈక్వల్ టు 10 టు ది పవర్ ఆఫ్ 3 గ్రామ్స్ ఇక్కడ మల్టిప్లై అవుతున్న గ్రామ్ ఇక్కడ డివిజన్ లోకి వచ్చేస్తుంది అండ్ 1 మీటర్ ఈక్వల్ టు 10 టు ది పవర్ ఆఫ్ 2 సెంటీమీటర్ ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉన్న సెంటీమీటర్ ఇటు డివిజన్ లోకి వచ్చేస్తుంది అండ్ ఇక్కడ డివిజన్ ఉన్న సెకండ్ స్క్వేర్ ఇక్కడ మల్టిప్లికేషన్ వస్తుంది అండ్ ఇక్కడ సెంటీమీటర్ సెకండ్ స్క్వేర్ ఏంటి సెకండ్ స్క్వేర్ సెంటీమీటర్ సెంటీమీటర్ గ్రామ్ గ్రామ్ క్యాన్సిల్ అయిందా ఓకేనా ఓకే 10 టు పవర్ ఆఫ్ 3 10 టు పవర్ ఆఫ్ 2 దట్ ఇస్ ఈక్వల్ టు n2 ఓకే సేమ్ బేస్ సేమ్ ఉంది పవర్ డిఫరెంట్ ఉంది సో ఏమవుతుంది 3 ప్లస్ 2 దట్ ఇస్ ఈక్వల్ టు n2 సో దట్ ఇస్ ఈక్వల్ టు 10 టు పవర్ ఆఫ్ 5 So 1 newton that is equal to 10 to the power of 5 dynes. 1 newton that is equal to 10 to the power of 5 dynes. Newton is a unit of force in MKA system, and dynes is a unit of force in CGA system. And 1 newton equal to 10 to the power of 5 dynes. 1 newton equal to 10 to the power of 5 dynes. 1 newton equal to 10 to the power of 5 dynes. And Newton is a unit of force in MKA system, and dynes is a unit of force in CGS system. Dynes is a unit of force in CGS system. Okay, friends, note this for you. Okay, friends. Next question. Third question, same, but now we are going with energy. Convert 1 joule of work to CGS system. Okay? इला question लिखा गया है हमारे को first ये physical quantity इच्छिरो आदि छोड़ा ये physical quantity इच्छिरो work and दाने formula बड़ा तेरी सुविधा है then after ఏ సిస్టమ్ ఆఫ్ యూనిట్ నుండి ఏ సిస్టమ్ ఆఫ్ యూనిట్ లోకి కన్వర్ట్ చేయమంటారో అది కూడా తెలిసి ఉండాలి అండ్ ఇది ఎంకే సిస్టమ్ ఇది ఎంకే సిస్టమ్ అండ్ ఇది సిజిఎస్ సిస్టమ్ అంటే ఎంకే సిస్టమ్ నుండి సిజిఎస్ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేయమని క్వశ్చన్ ఇది ఓకే ఎంకే సిస్టమ్ నుండి సిజిఎస్ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేయాలి 1 జౌల్ ఆఫ్ వర్క్ ని సిజిఎస్ సిస్టమ్ లో ఎంత అవుతుంది ఓకే దాని మాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది n2 యొక్క వాల్యూ ఎంత అవుతుంది అదే క్వశ్చన్ ఓకే ఫ్రెండ్స్ దీని ఫార్ములా ఏది వర్క్ దట్ ఇస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ దానికంటే ఓకే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇప్పుడు ఎంకేఎస్ నుండి సిజిఎస్ లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి వాటి మధ్యలో రిలేషన్ కాబట్టి లెంగ్త్ ని ఎంకే సిస్టమ్ లో మీటర్ లోకి మీటర్ ఇస్ ద యూనిట్ అండ్ మాస్ కేజీ టైం సెకండ్ అదే సిజిఎస్ సిస్టమ్ లో లెంగ్త్ యూనిట్ ఏది సెంటీమీటర్ మాస్ యూనిట్ ఏది గ్రాము టైం యూనిట్ ఏది సెకండ్ ఓకే 1 మీటర్ ఈక్వల్ టు 10 టు పవర్ ఆఫ్ 2 సెంటీమీటర్ అండ్ 1 కేజీ దట్ ఇస్ ఈక్వల్ టు 10 టు పవర్ ఆఫ్ 3 గ్రామ్స్ 1 సెకండ్ ఈక్వల్ టు 1 సెకండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నోట్ చేసుకోండి దీని ఇప్పుడు రాబ్ చేస్తాం ఓకే 1 మీటర్ ఈక్వల్ టు 10 టు పవర్ ఆఫ్ 2 సెంటీమీటర్ 1 కేజీ ఈక్వల్ టు 10 టు పవర్ ఆఫ్ 3 గ్రామ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ ఏంటి మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డిస్ప్లేస్మెంట్ ఏంటి డిస్ప్లేస్మెంట్ ఏంటి దట్ ఇస్ మీటర్ మాస్ ఏంటి కేజీ యాక్సిలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్ సో కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్ ఓకే దిస్ ఇస్ వర్క్ ఇన్ ఎంకేఎస్ సిస్టమ్ దిస్ ఇస్ ఇన్ ఎంకేఎస్ సిస్టమ్ ఓకే దిస్ ఇస్ జాబ్ దీని మనం ఏమంటాం జౌల్ అంటాం ఓకే k
kg multiplied by meter per second का whole square, kg multiplied by meter by second whole square, that is joule, that is joule, okay? That is the unit of work in MKS system or SI system, okay? This is the unit of work, okay? This is the unit of work in MKS system, MKS system, MKS system लो ये दानियों का work जो की unit, अधे CJ system लो work equal to kg लगे हम उत्तर दी gram, meter लगे ना centimeter, second whole square, this is erg and erg is the unit of work in CGS system, okay? Erg is the unit of work in CGS system, erg is the unit of work in CGS system, Newton is the unit of force in MKS system, okay? Dyn is the unit of force in CGS system, joule is the unit of work in MKS system and erg is the unit of work in CGS system. मान के पढ़ो अंदर ये स्पेन मेरे के भी हाउ टू गो विद द फॉर्मूला n1 u1 दैट इज इक्वल टू n2 u2 ये n1 ఏంది 1 u1 ఏంది kg మీటర్ స్క్వేర్ అపాన్ సెకండ్ స్క్వేర్ ఎంత ఏంది మనకు తెలియదు అది మనం తెలుసుకోవాలి అండ్ u2 దట్ ఇస్ దిస్ గ్రామ్ cm స్క్వేర్ సెకండ్ స్క్వేర్ ఓకే 1 kg దట్ ఇస్ ఈక్వల్ టు 10 పవర్ ఆఫ్ 3 గ్రామ్స్ 1 meter that is equal to 10 to power of 2 centimeter whole square and upon second square and n2 gram cm square and second square. Okay? E gram it has to be, okay? 10 to power of 3 grams divided by gram. Here multiply out the gram, it has same out the division of the system. Okay? 10 to power of 2 ki whole square unhi abatti 10 to the power of 4 centimeter whole square. Ikkada unna centimeter square. Ikkada multiplication undi. Ikkada em avutundi? Division ok chestundi. Okay? Malli. Ippudu ikkada second square undi. Ikkada second square. Ikkada division unna second square. It has same avutundi. Multiplication lo avutundi. And kinda second square. That is equal to n2. Second square cancel. Centimeter square cancel. Gram gram cancel. Okay? 10 to the power of 3 multiplied by 10 to the power of 4. ఏం అవుతుంది? That is 10 to the power of 7. ఇక్కడ బేస్ సేమ్ ఉంది. మీద పవర్ వేరే ఉంది. సో ఏం అవుతుంది? మీద పవర్స్ యాడ్ అవుతాయి. మీద పవర్స్ యాడ్ అవుతాయి. సో ఎంత ఏం అవుతుంది? 10 to the power of 3 plus 4 7. n2 equal to 10 to the power of 7. n2 equal to 10 to the power of 7. సో 1 joule that is equal to 10 to the power of 7 ergs. 1 joule that is equal to 10 to the power of 7 ergs. Okay? Joule is the unit of work in MKS system and erg is the unit of work in CGS system and 1 joule that is equal to 10 to the power of 7 ergs. Okay friends, ఏం లేదు 1 joule of work నుండి CGS system లోకి కన్వర్ట్ చేయమన్నాం. MKS system నుండి CGS system. ఇక్కడ ఏ ఫిజికల్ క్వాంటిటీ గురించి అడిగారు? వర్క్. వర్క్ యొక్క ఫార్ములా తెలుసుకోవాలి. వర్క్ ఇస్ వాట్ దట్ ఇస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ force and displacement. It is a product of force and displacement. Force is what? Mass into acceleration. Displacement meter. Kg acceleration into the meter per second square. Meter. Kg multiplied by meter square upon second square. Okay? This is joule. Okay? Unit of work in MKS system. CG system lo gram multiplied by centimeter upon second and whole square. Okay? This is the erg. This is the unit of work in CGS system. మనకు తెలిసిన ఫార్ములా ఏంది? n1 u1 that is equal to n2 u2. n1 ఏంది? 1. u1 ఏంది? kg meter square second square. And u2 ఇది మనకి n2 కావాలి. n2 ఎంత వచ్చింది? 10 to the power of 7. 1 joule equal to 10 to the power of 7 x. నోటీస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. కన్వర్ట్ gravitational constant, convert gravitational constant g from MKS to CGS system. Okay friends, convert gravitational constant g from MKS system to CGS. This is g. First of all, g and n, that is a gravitational constant. Gravitational force. Gravitational force that is equal to g m1 m2 by r square
gravitational force equal to g m1 m2 by r square. ఈ g ని ఏమంటామంటే gravitational constant అంటాం. దాని వాల్యూ 6.67 × 10⁻¹⁻ kg to the power of minus 1 meter cube second to the power of minus 2. అయితే ఈ gravitational constant ని ఈ mk సిస్టం నుండి cg సిస్టం లోకి కన్వర్ట్ చేయమని అడుగుతుంది. ఓకే, దాని మాగ్నిట్యూడ్ cg సిస్టం లో దాని మాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది? ఓకే, cg సిస్టం లో దాని మాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది అదే క్వశ్చన్. cg సిస్టం లో దాని మాగ్నిట్యూడ్ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ mk సిస్టం అండ్ cg సిస్టం kg మీటర్ సెకండ్, గ్రాము సెంటీమీటర్ సెకండ్. ఓకే, మనకు తెలిసింది వాటి మధ్యలో రిలేషన్ తెలుసు. 1 kg equal to 10 to power of 3 grams, 1 meter equal to 10 to power of 2 centimeter, 1 second equal to 1 second. మనకు రిలేషన్ కూడా తెలుసు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి డైరెక్ట్ ఫార్ములా అప్లై ఏంది? n1 u1 that is equal to n2 u2. n1 ఎంత? 6.67 into 10 to the power of minus 11. u1 ఏంటి? kg minus 1 meter cube సెకండ్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2, దట్ ఇస్ ఈక్వల్ టు n2. మనకు తెలియదు, అండ్ దట్ ఇస్ ద క్వశ్చన్. వి హావ్ టు గెట్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఇన్ cg సిస్టం. ఓకే ఓకే ఫ్రెండ్స్, kg cg సిస్టం ఏమవుతుంది? గ్రామ్ పవర్ మైనస్ 1, మీటర్ cg సిస్టం లో సెంటీమీటర్ పవర్ 3, సెకండ్. అరే భాయ్ సాహబ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మల్టిప్లై అవుతున్న గ్రామ్, ఇక్కడ డివిజన్, ఇక్కడ మల్టిప్లై అవుతున్న సెంటీమీటర్, ఇక్కడ డివిజన్, ఇక్కడ ఇక్కడ. అయిపోయాయి. 6.67 × 10⁻¹ 1 kg ఈక్వల్ టు 10⁻³ గ్రామ్స్, అండ్ ఈ గ్రామ్ ఇట్ వచ్చేస్తుంది డివిజన్ లోకి వచ్చేసింది 4 − 1. 10⁻² సెంటీమీటర్ డివైడెడ్ బై సెంటీమీటర్ హోల్ పవర్ 3. ఓకే, సెకండ్ అపాన్ సెకండ్ హోల్ టు పవర్ ఆఫ్ మైనస్ 2 వచ్చేసింది m2. సెకండ్ సెకండ్ క్యాన్సల్, ఈ సెంటీమీటర్ క్యాన్సల్, ఈ గ్రామ్ క్యాన్సల్. ఓకే, 6.67 × 10⁻¹ 11, 10⁻³ × −1 దట్ ఈస్ 10⁻³, ఇంటూ 10⁻² × 3 దట్ ఈస్ 10⁻⁶. 1⁻²⁻¹ అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఏది దీని ఫైనల్ వాల్యూ ఎంత? 6.67 × 10⁻¹ −7 ఉంది, మైనస్ 3 ఉంది, సో −14. −14లోకి వెళ్ళి 6 పోతే −8, −14లోకి వెళ్ళి 6 పోతే −8. ఇక్కడ బేస్ సేమ్ ఉంది, 10 ఉంది, 10 ఉంది, పవర్స్ వేరే ఉన్నాయి, సో యాడ్ అయిపోతాయి. పవర్స్ ఏమైతే యాడ్ అయిపోతాయి. −7 − 3 − 14, −14లోకి వెళ్ళి 6 పోతే −8. ఓకే, 6.67 × 10⁻¹ దట్ ఈస్ n2. సో ఏమవుతుంది? 6.67 × 10⁻¹ kg మీటర్ క్యూబ్ సెకండ్, దట్ ఈస్ ఈక్వల్ టు 6.67 × 10⁻¹ −8 గ్రామ్ ఇన్వర్స్ సెంటీమీటర్ క్యూబ్ సెకండ్ టు పవర్ ఆఫ్ −2. ఓకే, ఎంకే సిస్టమ్ లో ఉన్న గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ 6.67 × 10⁻¹ 6.67 × 10⁻¹. అదే సిజి సిస్టమ్ లో గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ 6.67 × 10⁻¹ −11 కాదు, −8. ఓకే, 6.67 × 10⁻¹ ఇట్ ఈస్ అ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఇన్ సిజిఎస్ సిస్టమ్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద యూనిట్? దట్ ఈస్ గ్రామ్ ఇన్వర్స్ సెంటీమీటర్ టు ద పవర్ ఆఫ్ 3, అంటే సెంటీమీటర్ క్యూబ్, అండ్ సెకండ్ రేజ్డ్ టు −2. ఓకే ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ వన్. అండ్ హియర్ గివెన్ ద
magnitude of force that is equal to 100 times. Units, that is length is measured in meter and mass is measured in kg and time is measured in minute. And question is find magnitude of force in new system of units. Okay friends, ikkada question lo they have given the magnitude of force 100 times ichiru aithe ikkada kotta system of units ni use chesiru aa kotta system of units lo length ni meter tho measure chesuru mass ni kg lo measure chestundi chesuru and time ni minutes lo and they are asking to find magnitude of force in new system of units ee kotta system of units lo magnitude of force endi mari okay and they are asking to find the value of n2 okay friends manaki ippudu relations telavali okay dynes ante endi cgs system manaku mk system lo unna units and cg system lo units vaati madhyalo relation telusu endi 1 meter equal to 10 to the power of 2 centimeters 1 kg equal to 10 to the power of 2 grams 1 second equal to 1 second అంత మనకు తెలిసింది బయట ఇక్కడ మొత్తం ఏమొచ్చింది మినిట్ వచ్చింది సో 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్ 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్ ఇప్పుడు మనకు ఎంకే సిస్టం లో ఉన్న యూనిట్స్ అండ్ సిజి సిస్టం లో ఉన్న యూనిట్స్ మొత్తం వాటి మధ్య రిలేషన్ తెలిసింది అండ్ ఈ కొత్త సిస్టం లో ఏమొచ్చింది కొత్తగా మినిట్ వచ్చింది సో మినిట్ సెకండ్ 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్ 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్ ఓకే సొల్యూషన్ తీసుకుందాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ క్వశ్చన్ నోట్ చేసుకోండి ఇది కొత్త సిస్టం ఆఫ్ యూనిట్స్ ఇది ఇక్కడ మాగ్నిట్యూడ్ ఇచ్చారు మనకు ఈ కొత్త సిస్టం ఆఫ్ యూనిట్స్ లో ద ఫోర్స్ యొక్క మాగ్నిట్యూడ్ తెలుసుకోవాలి ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి ఓకే 1 మినిట్ ఈక్వల్ 60 సెకండ్స్ అది మీకు తెలుసు ఉంటుంది ఓకే వి హావ్ టు ఫైండ్ n2 వాల్యూ మనకు ఇది క్వశ్చన్ okay n1 u1 that is equal to n2 u2 it is solution okay n1 endi that is 100 dynes endi that is a unit of force 4 endi gram centimeter upon second square that is equal to n2 okay n2 ee gram place ga vachindi kg centimeter place lo meter and second place lo minute so minute square okay 100 gram ee kg does same avutundi division so 1 kg equal to 10 to the power of 3 grams okay centimeter ee meter em vastundi ante ee meter ki multiplication undi it does same avutundi division 10 to the power of 2 centimeter ఇంకేముంది సెకండ్ స్క్వేర్ మినిట్ స్క్వేర్ ఇక్కడ డివిజన్ లో ఉన్న మినిట్ స్క్వేర్ ఇట్ వస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ అవుతుంది ఓకే ఇక్కడ డివిజన్ లో ఉన్న మినిట్ స్క్వేర్ ఇట్ వస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ సో మినిట్ అంటే 60 సెకండ్స్ డివైడెడ్ బై సెకండ్ హోల్ స్క్వేర్ అంతే కదా హోల్ స్క్వేర్ అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు n2 ఈ సెకండ్ క్యాన్సల్ ఈ సెంటీమీటర్ క్యాన్సల్ ఈ గ్రామ్ క్యాన్సల్ 100 ఎంత రాసుకోవచ్చు 10 టు ది పవర్ ఆఫ్ 2 ఈ 10 టు ది పవర్ ఆఫ్ 3 మీదకి వస్తే ఏమవుతుంది 10 టు ది పవర్ ఆఫ్ -3 అండ్ ఈ 10 టు ది పవర్ ఆఫ్ 2 మీదకి వస్తే ఏమవుతుంది 10 టు ది పవర్ ఆఫ్ -2 అండ్ 60 హోల్ స్క్వేర్ దట్ ఇస్ 3600 అండ్ దట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ n2 సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 3600 మల్టిప్లైడ్ బై ఈ 10 టు ది పవర్ ఆఫ్ -2 10 టు ది పవర్ ఆఫ్ +2 ఇది క్యాన్సిల్ అవుతుంది and 10 to the power of -3 అంటే డివిజన్
ओके 10 टू पावर ऑफ माइनस 3 इक्वल टू n2 10 टू पावर ऑफ माइनस 3 दैट इज इक्वल टू 3600 डिवाइडेड बाय 1000 ये रेंड जीरो कैंसिल 10 3 3.6 सो n2 वैल्यू ಅಂತ दैट इज n2 दैट इज 3.6 ओके सो इन न्यू सिस्टम ऑफ यूनिट्स 3.6 इज द मैग्नीट्यूड ऑफ फोर्स ओके इन न्यू सिस्टम ऑफ यूनिट्स 3.6 इज द मैग्नीट्यूड ऑफ फोर्स मल्ली एक्सप्लेन చేసా చూడండి ఫ్రెండ్స్ ओके हियर मैग्नीट्यूड ऑफ फोर्स ఏంది 100 టైమ్స్ ఇది క్వశ్చన్ లోనే ఇచ్చారు అయితే ఒక కొత్త సిస్టం ఆఫ్ యూనిట్స్ ఇచ్చారు ఆ కొత్త సిస్టం ఆఫ్ యూనిట్స్ ని లెంగ్త్ నేమో మీటర్లలో మెజర్ చేస్తారు మాస్ నేమో కేజీస్ లో మెజర్ చేస్తారు అండ్ టైం ని మినిట్స్ లలో మెజర్ చేస్తారు అండ్ క్వశ్చన్ ఏంది దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ న్యూ సిస్టం ఆఫ్ యూనిట్స్ ఓకే కొత్త సిస్టం ఆఫ్ యూనిట్స్ లో ఫోర్స్ యొక్క మాగ్నిట్యూడ్ ఏంది మరి అది క్వశ్చన్ సో n1 u1 n2 u2 n1 ఏంది 100 డైట్స్ ఏంది ఇట్ ఇస్ ఎ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ సీజే సిస్టం ఓకే సీజే సిస్టం ఫోర్స్ ఏంది మాస్ ఇంటూ యాక్సిలరేషన్ మాస్ ఏంది గ్రామ్స్ యాక్సిలరేషన్ ఏంది సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఓకే వచ్చేసింది n2 మనం ఇదే ఫైండ్ చేయాలి ఓకే కొత్త సిస్టం ఆఫ్ యూనిట్స్ లో గ్రామ్ ప్లేస్ లో కేజీ సెంటీమీటర్ ప్లేస్ లో మీటర్ సెకండ్ స్క్వేర్ మినిట్ స్క్వేర్ ఓకే ఇక్కడ 100 కు 100 గ్రామ్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్న కేజీ ఇట్ అసేమ్ అవుతుంది డివిజన్ అండ్ 1 కేజీ ఈక్వల్ టు 10 పవర్ ఆఫ్ 3 గ్రామ్స్ 10 పవర్ ఆఫ్ 3 గ్రామ్స్ సబ్స్టిట్యూట్ చేశాం సెంటీమీటర్ ఇక్కడ మీటర్ మల్టిప్లికేషన్ ఉంది ఇట్ అసేమ్ అవుతుంది డివిజన్ సో సెంటీమీటర్ డివైడెడ్ బై 10 పవర్ ఆఫ్ 2 సెంటీమీటర్ ఓకే ఇక్కడ సెకండ్ స్క్వేర్ ఉంది ఇక్కడ మినిట్ స్క్వేర్ ఇక్కడ మినిట్ స్క్వేర్ డివిజన్ ఉంది ఇట్ అసేమ్ అవుతుంది మల్టిప్లికేషన్ సో 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్ 60 సెకండ్ అపాన్ సెకండ్ కా హోల్ స్క్వేర్ ఈ సెకండ్ సెకండ్ క్యాన్సిల్ ఈ సెంటీమీటర్ సెంటీమీటర్ క్యాన్సిల్ ఈ గ్రామ్ గ్రామ్ క్యాన్సిల్ సో n2 దట్ ఇస్ ఈక్వల్ టు 3.6 దిస్ ఇస్ ఎ మాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ న్యూ సిస్టం ఆఫ్ యూనిట్స్ ఓకే ఫ్రెండ్స్ నోట్ చేసుకో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఎనర్జీ ఓకే హీట్ ఎనర్జీ యొక్క యూనిట్ క్యాలరీస్ ఆర్ జౌల్స్ ఇస్ అ యూనిట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అయితే ఇక్కడ హీట్ ఎనర్జీ దట్ ఇస్ ఈక్వల్ టు 4.2 జౌల్స్ అయితే కొత్త సిస్టం ఆఫ్ యూనిట్స్ ఇచ్చారు దాంట్లో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటంటే పీక్ లెంగ్త్ బీటా మీటర్ మాస్ ఆల్ఫా కేజీ టైం గామా సెకండ్స్ ఇది న్యూ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అయితే దే ఆర్ ఆస్కింగ్ టు ఫైండ్ వర్క్ విత్ దీస్ న్యూ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఫైండ్ సారీ ఫ్రెండ్స్ వర్క్ కాదు హీట్ ఎనర్జీ ఫైండ్ న్యూ హీట్ ఎనర్జీ విత్ న్యూ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఓకే న్యూ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ పీక్యూ అంటే ఏంటి ఫిజికల్ క్వాంటిటీస్ ఓకే ఫ్రెండ్స్ హీట్ ఎనర్జీ ఎంత ఇచ్చారు 4.2 జౌల్స్ ఇచ్చారు జౌల్స్ ఏంటి ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ వర్క్ ఆర్ ఎనర్జీ ఇన్ ఎంకే సిస్టమ్ ఎర్క్స్ అంటే ఏంటి ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ వర్క్ ఆర్ ఎనర్జీ ఇన్ సీజే సిస్టమ్ 1 జౌల్ ఈక్వల్ టు 10 టు పవర్ ఆఫ్ 7 ఎర్క్స్ మనకు తెలిసిందండి అయితే ఈ హీట్ ఎనర్జీ ఎంత 4.2 జౌల్స్ ఇచ్చారు అయితే కొత్త ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇచ్చారు ఎంత లెంగ్త్ బీటా మీటర్ ఓకే మాస్ ఆల్ఫా కేజీ టైమ్ గామా సెకండ్స్ ఈ కొత్త ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ తోని హీట్ ఎనర్జీ ఫైండ్ చేయాలి మనం
फंडामेंटल फिजिकल क्वांटिटीज हीट एनर्जी फाइंड चेयाली दैट इज अ क्वेश्चन अंते दैट इज अ क्वेश्चन ओके नोट योर फ्रेंड्स इप्पुडु इक्कड स्टार्ट सॉल्यूशन ओके इक्कड सॉल्यूशन ओके మనకి తెలిసింది ఏమున్నాయి n1 u1 that is equal to n2 u2 n1 ఎంత 4.2 జౌల్ ఏంది వర్క్ ఆర్ ఎనర్జీ ఓకే దట్ ఇస్ kg మీటర్ అపాన్ సెకండ్ హోల్ స్క్వేర్ n2 మనకు తెలుదు ఇక్కడ kg ప్లేస్ లో కొత్త ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఏంది ఆల్ఫా kg సో ఆల్ఫా kg मीटर प्लेस लो बीटा मीटर सेकंड प्लेस लो गामा सेकंड्स होल स्क्वायर ओके इधर नोट चेसुकोंडि फ्रेंड्स ओके नोट चेसुकोंडि ओके क्वेश्चन अर्थमैंदिगा ई కొత్త ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ తోని మనం హీట్ ఎనర్జీ ఫైండ్ చేయాలి ఓకే హీట్ ఎనర్జీ ఫైండ్ చేయాలి అదే క్వశ్చన్ ओके अदे क्वेश्चन ओके 4.2 केजी ఇక్కడ ఉన్న ఆల్ఫా కేజీ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది ఇట్ అస్ ఏమ అవుతుంది డివిజన్ కేజీ అపాన్ ఆల్ఫా కేజీ మల్టిప్లై బై మీటర్ ఇక్కడ బీటా మీటర్ స్క్వేర్ మీటర్ స్క్వేర్ మీటర్ స్క్వేర్ బీటా మీటర్ స్క్వేర్ బీటా మీటర్ స్క్వేర్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది ఇట్ అస్ ఏమ అవుతుంది డివిజన్ సో मीटर स्क्वायर अपॉन बीटा मीटर स्क्वायर मल्टीप्लाइड बाय इकड़ा गामा सेकंड स्क्वायर इकड़ी ये डिवीजन होंडी इकड़ी ये डिवीजन होंडी इकड़ी ये डिवीजन होंडी इट असेम होता थी मल्टीप्लिकेशन सो गामा सेकंड अपॉन सेकंड होल स्क्वायर दैट इज इक्वल टू एन टू अंदर ई सेकंड कैंसिल ओके होल स्क्वायर एंड ई केजी कैंसल ई मीटर कैंसल सो एम 4.2 इकड़ अल्फा मिगली डाउनवर्ड डिविजन अभी मीदे अभी मीदे अल्फा इनवर्स ओके इकड़ वन अपॉन बीटा एंड होल स्क्वायर अंटे बीटा स्क्वायर मीदे बीटा स्क्वायर मीद पदम అవుతుంది దట్ ఇస్ బీటా రేజ్డ్ టు -2 ఇక్కడ గామా స్క్వేర్ ఓకే దిస్ ఇస్ హీట్ ఎనర్జీ న్యూ హీట్ ఎనర్జీ n2 ఎంత సేమ్ అంటుంది n2 u2 యాక్చువల్లీ దే ఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ n2 u2 అంటే pq అంటే सेम ही है न्यू हीट एनर्जी ओके दिस इज न्यू हीट एनर्जी 4.2 अल्फा इनवर्स बीटा रेज्ड टू -2 गामा रेज्ड टू गामा स्क्वायर ओके 4.2 अल्फा इनवर्स बीटा रेज्ड टू -2 एंड गामा स्क्वायर दिस इज अ न्यू हीट एनर्जी नोट दिस वन फ्रेंड्स ओके फ्रेंड्स लास्ट क्वेश्चन कन्वर्ट 54 किलोमीटर लास्ट एंड इजीएस्ट क्वेश्चन टू मीटर पर सेकंड ओके फ्रेंड्स इपड़ा एक्सप्लेन చేసిన ఇప్పుడు డైరెక్ట్ చేసుకున్నా చూడండి n1 u1 దట్ ఇస్ ఈక్వల్ టు n2 u2 n1 ఎంత 54 u1 ఎంత కిలోమీటర్ పర్ అవర్ n2 మనకు తెలుసు u2 మీటర్ పర్ సెకండ్ ओके 54 किलोमीटर 10 to the power of 3 मीटर इकड़े मीटर मल्टीप्लिकेशन होती है कैसे होती है डिवीजन ओके सेकंड अपॉन इकड़े डिवीजन होना सेकंड हो इट होते हैं होती है मल्टीप्लिकेशन आवर 3600 सेकंड्स अर्थात होती है डायरेक्ट आंसर सुना है ना 1 hour इक्वल टू 3600 सेकंड्स दैट इज इक्वल टू एन टू सेकंड सेकंड कैंसिल मीटर मीटर कैंसिल 54 multiplied by 1000
divided by 3600. That is equal to N2. Okay, ये रेंडी जरूर याद है, जरूर. Okay, 3.6, ये ये क्या आंसर? Okay, 3.6 N2 15 जैसे 5 6 are 33, 5 3 are 15, 18, 1 6 are 6, 1 3 are 3, 0, 14, 5, so 15, 3.6 into 15 that is equal to 54, so N2 that is equal to 15, so 54 kilometer per hour that is equal to 15 meter per second. Okay friends, these are the numericals and chala nechukunam ee class lo. First physical quantity ante endi, those quantities which are measured by using the physical instruments, length gaane, mass gaane, time gaane, temperature gaane, ivanni kuda physical quantities. Physical quantities ni ela represent chestuntam, the pq that is equal to magnitude into unit. Unit ante endi, oka physical quantity ni inko physical quantity ni separate chesede unit. Okay, basic properties of units enti andarlone accept kavali. Okay, first property acceptable, second property distinguishable ante okka unit undi inko unit distinguish kavagalali, and third property standard ante nuvu measure chesina 1 meter ni friend measure chesina 1 meter fixed undali, adi change kavagaddu, and last property and that is transformable ante imports gaane exports la ilanti business lo gaane adi convert kagalagali. These are the basic properties of units. And the next one, system of units. There are three system of units: MKS system of units, CJ system of units, and FPS system of units. The MKS system ne manam follow avutunam, and MKS system is a SI system. Okay, MKS system, CJ system, FPS. Okkari revise chesukondi. Tarvata endi conversion of units. Okka unit undi inko unit ki conversion chese tappudu physical quantity change kaadu, kani magnitude change avutundi, unit change avutundi. Okay, N1 U1 that is equal to N2 U2. And Newton is the unit of force in MKS system, and Dynes is the unit of force in CJ system. And 1 Newton equal to 10 to the power of 5 Dynes. And Joule is the unit of work in MKS system, and Erg is the unit of work in CJ system. And 1 Joule equal to 10 to the power of 7 Ergs. Okay friends, ఇక చాలా క్వశ్చన్స్ మనం చేసుకున్నాం. కొత్త కొత్త ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని కొత్త హీట్ ఎనర్జీలా ఫైండ్ చేసినాం. దట్ ఈస్ 4.2 ఆల్ఫా ఇన్వర్స్ బీటా రేస్ టు పవర్ ఆఫ్ మైనస్ 2 అండ్ గామా హోల్డ్ పవర్ ఆఫ్ 2 అంటే గామా స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా క్లాసెస్ వస్తూనే ఉంటాయి, బట్ కొంచెం లేట్ అవుతుంది. కంటెంట్ ఇంకా తగడి కంటెంట్ అంటే టఫెస్ట్ కంటెంట్ మనం తయారు చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యాపీగా ఉండండి, బాయ్.